పోలీసులను బురిడి కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుపల్లి పోలీసులు రట్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిపిడిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన బానోతు వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, ఒలిగొండ, చౌటుపల్లి మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. డీసీఎం వాహన లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారని తెలిపారు. దానిపై ఇన్పషీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారని, ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనమవుతున్నారని తెలిపారు. ఇలా 6 సార్లు గుట్టుగా గంజాయిని అనుకున్న చోటుకు తరలించారని తెలిపారు. 7వ సారి దొరికిపోయారని, వాహనంలో గంజాయి తరలుతుందని చౌటుపల్లి పోలీసులకు పన్నింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలట్లా పంపిస్తూ జాగ్రత్త పడుతున్నారని సమాచారం అనేది. చౌటుపల్లిని ఒలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్గా వచ్చిన కారును అడ్డుకొని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో ఇప్పటి వరకు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ సమాధానానికి వస్తే 6 కోట్ రిప్స్ కొట్టేసారు. మైక్ ఆఫ్ ఉంది. 6 రిప్స్ ఇది వరకు కొట్టారని సమాచారం ఉంది. దాంట్లో కొంచెం లోకల్ సరఫరాతో పాటు మహారాష్ట్ర కూడా వెళ్ళి డెలివర్ చేస్తున్నారు. సో రైట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి స్టార్ట్కి వెళ్ళి త్రూ ఆంధ్రప్రదేశ్, త్రూ తెలంగాణ, మరియు చివరికి నేను అంతకుముందు చెప్పినట్టు మహారాష్ట్రలో పోయి డెలివర్ చేస్తూ ఉంటాం. అండ్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆ లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు, దానికి ఎంత అంతకుముందు ట్రిప్లు వచ్చారో అంతా కూడా ఇన్ఫర్మేషన్, ఈచ్ మీ ముందు ప్రవేశపెట్టిన ఒక కేసు గురించి తర్వాత కూడా చాలా ఫాలోఅప్ ఉంటాయి. అవి లోకి ఉంటాయి కనుక ప్రతిసారి మనం చెప్పడం లేదు. బట్ వాళ్ళు ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరు కన్సంప్షన్ కోసం డీలర్ ఎవరు ఉన్నారు, మొత్తం నెట్వర్క్ కూడా బయటే తీసుకురావడం జరుగుతుంది. అంతకుముందు కూడా ఫస్ట్ రోజు కూడా ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలపై రాచకుంట పోలీస్కి దృష్టి ఎప్పుడైనా ఉంటుంది అని, దాంట్లో 80 పరిస్థితుల తగ్గే ప్రసక్తి ఉండదు. అండ్ కంటిన్యూస్గా మీద ఆర్గనైజ్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, కంటిన్యూస్గా మనము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా నిర్మూలించడానికి పనిచేస్తాను అని మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ద్వారా కొత్త పోస్ట్ సెలక్షన్ కావడం, మన SOT 1 అండ్ SOT 2 అది రావడం, సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుంటూ అదేవిధంగా మన లోకల్ పోలీస్ కూడా సెన్సిటైజ్ అయ్యి చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు చిన్న చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తూ ఉంటారు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఈ గాంజా మాదక ద్రవ్యానికి సీజర్ జరుగుతున్నారు. అదే క్రమంలో ఒక అక్కడి నుంచి ఒడిశా ప్రాంతాల నుంచి ఏపీ ద్వారా మళ్ళీ తరలి మహారాష్ట్ర వరకు పోయే రూట్, దీని మీద ఇంకొకటి ఇన్ఫర్మేషన్ మీద మన అవర్ యంగ్ ఆఫీసర్ ACP చౌటుపల్ ఉదయ్, ఏబిలీ గైడెడ్ బై DCP యాదాద్రి రాజేష్ చంద్ర గారు, వారి యొక్క టీం, దాంట్లో మోతీరామ్ గారు ఇన్స్పెక్టర్ గారికి చాలా ప్రముఖ రోల్ ఉన్నది, వారు ఆ దీని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేసి ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 8 గంటలకి చోటుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఒక పోలీస్ టీం ఒక డీసీఎంని ఇంటర్సెప్ట్ చేసింది. డీసీఎం చూస్తే పైన నుంచి ముందు ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని చూపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలాంటి సందేహాలు అనుమానాలు లేకుండా మొత్తం కవర్ చేసి ఉన్నది. కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండడం వలన దానికి లోతుగా పోయి చెక్ చేస్తే దాంట్లో ఒక హాలో బాటమ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టేసి ఒక కొత్త స్పేస్ తయారు చేసుకొని
దాని లోపు 400 కిలోగ్రామ్స్ పైగా గాంజా అక్కడ